Om Sai Ram. Welcome back to our channel, Sweet Home Dwarakamai. Ananta Koti Brahmanda Nayaka Rajadi Raja Yogi Raja Parabrahma Shri Sachidananda Sadguru Sai Nath Maharaj Ki Jai. Ivaldi miracle chesi COVID ki mundu jarigindandi idi. So 2018 నవంబర్ లో జరిగింది. ఒకతను ఆయన ఐటీ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాడనమాట. సో ఒక్కొక్కసారి తన క్యాబ్లో వెళ్తారు, లేకపోతే తన ఓన్ వెహికల్లో వెళ్తారు. ఆ రోజు నైట్ 2 o'clock ఆ టైంలో తన ఓన్ వెహికల్ నుంచి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు 80 to 90 స్పీడ్లో ఉన్నాడు. సంవట్ 60 to 80 స్పీడ్లో ఉన్నాడండి ఆయన. సో ఉన్నప్పుడు ఏంటంటే కింద ఏదో కవర్ లాగా కనిపించిందంట, ట్రాన్స్పరెంట్గా దూరంలో. సో దగ్గరకు వచ్చేసరికి చూసేసరికి అది కవర్ కాదు, అది ఒక కుక్క అన్నమాట. సో అతను ఏం చేశాడు, కవరే కదా దాని మీద నుంచి వెళ్ళిపోవచ్చులే అనుకున్నాడు. కానీ దగ్గర వచ్చి చూశాక అది ఒక జీవి అని తెలిసాక తను స్పీడ్ కంట్రోల్ చేయలేకపోయాడు, బ్రేక్ని. సో అప్పుడు ఏం చేశాడంటే కుక్క మీద నుంచి కారు వెళ్ళిపోయింది. కానీ కొంచెం ముందుకు వెళ్ళాక ఆపి మళ్ళీ రివర్స్ వచ్చి చూస్తే కుక్క చాలా ఘోరంగా హర్ట్ అయిందనమాట. తన కడుపుకి బాగానే దెబ్బలు తాకాయి, అంటే లిటరల్గా కొంచెం ఇంటెస్టైన్ కూడా బయటికి వచ్చింది అని అన్నారు. సో తర్వాత ఇమీడియట్గా తనకి ఏం చేయాలో తోచక ఒక దిక్కు ఏడుస్తూ ఉన్నాడు, భయపడుతూ ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేశాడు నియర్ బైలో ఉన్న అతనికి. చేస్తే అతను ఇమీడియట్గా వచ్చాడు. వచ్చి చూసి అరే చాలా డీప్గా హర్ట్ అయింది అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్కి చెప్పాడు. సో అప్పుడు ఇద్దరికి ఏం చేయాలో తోచక అంబులెన్స్కి కాల్ చేశారు. ఇలా కుక్కల హాస్పిటల్కి ఉంటుంది కదా, వాళ్ళకు కూడా కాల్ చేశారు, ట్రీట్మెంట్ ఇమీడియట్ ట్రీట్మెంట్ ఇప్పిద్దామని చెప్పి. బట్ అసలు నో యూజ్, ఎట్లాంటి సోర్స్ వాళ్ళకి దొరకలేదు, హెల్ప్ వాళ్ళకి దొరకలేదు. సో అప్పుడు ఏం చేయక ఇంటికి వెళ్ళిపోయారు. మళ్ళీ మార్నింగ్ 5 o'clockకి అతను వచ్చి చూశాడనమాట. చూస్తే అంటే ఇంటికి వెళ్ళినప్పటి నుంచి 5 o'clock వరకు కూడా తను ఏడుస్తూనే ఉన్నాడు బాబా ఫోటో ముందు కూర్చొని. సారీ బాబా, నా వల్ల చాలా పెద్ద తప్పు అయిపోయింది, ఆ కుక్కని కాపాడు, లేకపోతే నేను జీవితాంతం ఈ గిల్ట్తో నేను బ్రతకలేను, ప్లీజ్ బాబా నీవే దిక్కు నీవే కాపాడు అని పదే పదే ఆ కుక్క గురించి బాగా వేడుకున్నాడు అతను. సో మార్నింగ్ 5 o'clockకి వెళ్ళాడు. వెళ్ళి చూసేసరికి లక్కీగా ఏమైందంటే ఆ కుక్క ఎక్కడైతే యాక్సిడెంట్ అయిందో ఆ స్పాట్ నుంచి అవతల రోడ్కి వెళ్ళి అక్కడ ఉందంట. సో కుక్క బాగా దెబ్బ తగలడం వల్ల బాగా వణుకుతూ ఉందంట. తను ఇమీడియట్గా ఏం చేశాడు, మళ్ళీ ఇంటికి వెళ్ళి ఒక టవల్ తీసుకొని వచ్చి కుక్కకి కప్పాడట. సో కప్పి చూసేసరికి దెబ్బలు అంతగా లేవంట. చూడండి, లిటరల్గా ఇంటెస్టైన్గా అనిపించింది, ఇప్పుడు వచ్చి 5 o'clock వచ్చి చూస్తే లేదట, లైట్గా గాయంలాగా కనిపించిందంట. ఇంకా కుక్కకి డైలీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పాలు పోయడము, బ్రెడ్ ఇవ్వడము, బిస్కెట్స్ పెట్టడం చేసేవాడంట డైలీ. తనకి అది ఒక మిరాకిల్ కుక్క అనేసి ఊరికే ఇట్స్ అ మిరాకిల్ డాగ్ అని తను ఎప్పుడు అని పేరు పెట్టుకున్నాడంట ఆ కుక్కకి. సో ఆ కుక్కకి తనకి చాలా మంచి అనుబంధం ఏర్పడింది. సో దీనివల్ల అతను నేర్చుకున్న నీతి ఏంటంటే ఎప్పుడైనా దృష్టిలో పెట్టుకోవాల్సింది ప్రతి ఒక్క చిన్న వస్తువు అయినా కానీ జీవి అయినా కానీ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, స్పీడ్కి కాదు అనేసి తెలుసుకున్నాడంట. అంటే తొందరపాటు పనికి రాదు అనేది చాలా బాగా తెలుసుకున్నాడు బాబా. చూడండి, మనుషులకి ఏ విధంగా నీతులు నేర్పిస్తాడో, అలా ఎలా చక్కదిద్దుతున్నాడో. అసలు నిజంగా మన బాబా గారు ఆశీర్వాదాలు మనపై ఉన్నందుకు మనం చాలా అదృష్టవంతులం, మనం తన బిడ్డలం అయినందుకు. సో అప్పటి నుంచి అతను బాబాకి పరమ భక్తుడయ్యాడు. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఆ కుక్క ఎక్కడికి వెళ్ళిపోయిందో కనిపించలేదు, కానీ తను మాత్రం డైలీ ఆ కుక్క కోసం ఆ రూట్లో వెళ్ళినప్పుడల్లా చూస్తూ ఉంటాడట. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ గంట ఉంటుందండి, దాన్ని క్లిక్ చేయండి. చేసి షేర్ చేయండి మన సాయి బంధువులందరితో. సో ఇలాంటి మిరాకిల్స్ చాలామందితో, సాయి భక్తులతో మనం షేర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. అంతవరకు సెలవు. ఓం సాయి రామ్.